మండలి రద్దు తర్వాత వైసీపీ తరపున ఉన్న 9 మంది ఎమ్మెల్సీల ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాళ్ళకి భరోసా కల్పించారు, వాళ్ళకి ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంటి అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. దానికి సంబంధించి కూడా రకరకాల విశ్లేషణలు, రకరకాల కథనాలు మొదలైపోయినాయి. అయితే ఒకసారి శాసన మండలి తీరుతెన్నులు ఒకసారి చూసుకుంటే కనుక, ప్రస్తుతం ఒకవేళ మండలి రద్దు అయిపోతే 2 మంత్రి పదవులు కోల్పోయే అవకాశం ఉంటుంది వైసీపీకి చెందిన వాళ్ళు. ఆ 2 ఎవరంటే మోపిదేవి వెంకటరమణ, అలాగే పిల్లి సుభాష్ చంద్రబోసు. ఓకే, ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోసు ఆయన ఉప ముఖ్యమంత్రిగా, రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు, అలాగే మార్కెటింగ్ శాఖ మంత్రిగా మోపిదేవి వెంకటరమణ కొనసాగుతున్నారు. సో వీళ్ళిద్దరూ కూడా ఒకవేళ తమ పదవులు కోల్పోతాయని తెలిసినా సరే మండలి రద్దుకే జయకొట్టారు, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇదే టైంలో మొత్తం శాసన మండలిలో 58 మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం టీడీపీకి 28 మంది, వైసీపీకి 9 మంది, అలాగే పీడీఎఫ్కి సంబంధించిన వాళ్ళు 5 నామినేటెడ్ పోస్టులో వచ్చిన వాళ్ళు 8 మంది, ఇంకా ఇండిపెండెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3, బీజేపీకి 2 ఉన్నారు. ఒక 3 స్థానాలు అయితే ఖాళీగా ఉన్నాయి. అయితే ఇక 9 మంది ఎవరు అంటే ఒకసారి వాళ్ళు లిస్ట్ చెప్తాను నేను. 9 మంది, ఒకళ్ళు గుంటూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నుంచి ఎన్నికైన వాళ్ళు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అలాగే ఎమ్మెల్సీ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ, సారీ ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన మరో ఎమ్మెల్సీ ఆయన మోపిదేవి వెంకటరమణ, అలాగే షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఆయన కూడా ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యారు ఎమ్మెల్సీగా, అలాగే 5వ వ్యక్తి జంగా కృష్ణమూర్తి ఈయన కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు, చెల్లా రామకృష్ణారెడ్డి, అలాగే దేవసాని చిన్నగోవిందరెడ్డి, అలాగే గంగుల ప్రభాకర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన వాళ్ళే. ఇక వెన్నపూస గోపాలరెడ్డి, ఈయన అనంతపురం, కడప, కర్నూలు, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఈయన అంటే గ్రాడ్యుయేట్స్ దగ్గర నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీ అన్నమాట వీళ్ళు ఈ 9 మంది. సో ఈ 9 మంది ఏంటి, పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. వాస్తవానికి వైసీపీలో మొదటి నుంచి కూడా చూసుకుంటే పార్టీని నమ్మిన వాళ్ళకి, పార్టీ జెండా మోసిన వాళ్ళకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేయరు అనేది అందరికీ ఒక బలమైన నమ్మకం. ఆ దిశగానే వాసిరెడ్డి పద్మ గారికి పదవి ఇచ్చిన వైనం కానివ్వండి, అలాగే మొన్న రిజైన్ చేసిన ఎస్విబిసి చైర్మన్ పృథ్వీరాజు గారికి ఇచ్చిన పదవి కానివ్వండి, ఇలాగ ఒక్కొక్కటి చూసుకుంటే కనుక అన్నీ అందరికీ తెలిసిన విషయం, ఎవరికైతే అన్యాయం జరగదు అనే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతి కార్యకర్త పెట్టుకోవచ్చు, అందులో ఎలాంటి అనుమానం లేదు. సో ఈ నేపథ్యంలోనే సభ రద్దుకు ముందు జగన్ ఆ ఎమ్మెల్సీలు అందరికీ కూడా ఒక హామీ ఇచ్చారని చర్చ సాగుతుంది. ఏంటి అంటే ఎమ్మెల్సీ పదవులతో పాటు మంత్రి పదవులు కూడా కోల్పోనున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి సరైన పదవులు ఇచ్చే బాధ్యత నాది, అలాగే వీళ్ళని రాజ్యసభకు పంపుతారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరినీ కూడా ఆ మేరకే కేబినెట్ భేటీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇక మిగిలిన వారి పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక చర్చించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ 2 మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని రాజ్యసభకు పంపే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మిగిలిన 7 కూడా, అంటే 9 మందిలో ఇద్దరిని పంపిస్తే మిగిలిన 7 ఉంటాయి, వాళ్ళకు కూడా ఒక కీలక పదవులు ఇవ్వబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక అది ఏంటి అనేది నేను మరో వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. స్టేట్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.